भाई रहा हो क्या रहा ओके ओके रहा बाय మైండ్ పంచేట్లేదా ఏ మీ బాబుకి మన మెంటల్ హాస్పిటల్ ఉందా సిదా yes నానా బజార్లో కెళ్ళి జరానికి మాత్ర లేదా నాన్న తదుకోవాలి కాలేజ్ డ్రెస్ ఏదరా అవసరం లేదమ్మా హాయ్ హలో ఎక్కడరా వనకం భయ్యా వనకం వస్త్రం లేదప్పా అప్పా उंगा ड्रेस रोंबा नल्ले रिका नल्ले रिका हेलो 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 हा नाना और नानोय और नानोय चलवार कोड़े न कोड़ी लेट आउट नहीं होगा नहीं ये लोग का असल लेट आउट रहा बांद्रा నల్లడికి ఎర్రబట్లు ఎర్రడికి నల్ల బట్లు ఏంట్రా ఈ మధ్య రాజుగారు కూతురు వెనకాల పడుతున్నారు ఏంటి విషయం మామా మీ ఆధార్ కార్డులు జాగ్రత్త తీసి రెడీగా పెట్టండి ఎందుకంటే త్రీ స్టార్స్ లో మనవాడు పెళ్లికి సంతకాలు పెరుగుతుంది మీరు మీరు పెళ్లి చేసుకుంటారా మేము వచ్చి పోయినలు వడ్డిస్తాం మీరు అందుకేగా ఉంది వచ్చి వడ్డించండి మరి అలాగా అలాగే అయినా ఏంటో ఉంటే ఇది కూడా రాదు కానీ పదే వెళ్దాం ఓయ్ ఏంటి ప్రేమ పెళ్లి చేసుకుంటావా లేక పని చేసి వెళ్ళిపోతావా అబ్బబ్బా యాక్టింగ్ నేను అంత ఈజీగా పడిపోతాను అనుకుంటున్నావా అంత పైనుండి వర్షమే పడుతుంది ఆఫ్టర్ ఆల్ అడుగు దూరంలో ఉన్నావు నువ్వు పడవా వాట్ ఏ లాజిక్ పెళ్లి చేసుకొని ఏం చేస్తావురా కవల అట్టి పని తినిపించి మరీ కవల పిల్లలు పుట్టిస్తా అంటే బొప్పాయి పండు తినిపిస్తా చూడబ్బాయ్ నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు రావు ఏ నువ్వు ఆడదానివి కాదా హార్మోన్స్ లేవా ప్రేమ అనేది పంచభూతాల సాక్షిగా ప్రకృతి ఇచ్చేది అనవసరంగా టైం వేస్ట్ చేసుకోక టైం వేస్ట్ వేస్ట్ కాపాడు నా వాచ్ కూడా రోజుకి రెండు సార్లు కరెక్ట్ గా టైం చూపిస్తుంది బాగున్నా నాకు ఓ టైం రాకుండా పోతుందా అచ్చా అవ
100 నోట్ పైన ఉజ్జిత్ పటేల్ పక్కనే నా పేరుంది. 1 వీక్ లోగా ఆ నోట్ కనుక తిరిగి తీసుకొచ్చి ఇస్తే లైఫ్ అంతా నీ పేరు ముందు నా పేరు ఉంటుంది. తెస్తా ఇస్తా. బట్ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ప్రేమల పరీక్షలు ఉంటాయేమో కానీ పరీక్షలో ప్రేమ ఉండదు. సురేశు, నా రోల్ బట్టి గణేశు ఇంటికి రావట్లేదురా. వస్తాలండి పిని, కంగారు పడమా. కానీ ఎప్పుడంట దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఫోన్ కూడా అవ్వట్లేదురా. నువ్వు వెళ్ళి పిని, వస్తాడు. గణేష్ కరపట్లేదు, వాళ్ళ అమ్మ సరిపోయిందనా? ఇలా చెప్పమని చెప్పాడు మీ ఫ్రెండ్. సిగ్గులేదురా నాటకాలు ఆడడానికి? నాటకాలు ఆడసిన కదా మాకేటే. అయినా నువ్వు గవర్నర్లో ఫీల్ అయిపోతున్నావు పెట్టి నోటి మీద సైన్ చేయగానే నీకోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు వాడు. చి, నువ్వు మారో.
సారీ గణేష్, ఐ లవ్ యూ. అంత నా వల్లగా జరిగింది. నీ సారీ నా ప్రేమను తీసుకొస్తుందేమో కానీ ఆ ప్రేమ మా అమ్మని తీసుకురాలేదు కదా. అయినా ప్రేమించడం గొప్ప కాదు, దాన్ని సాధించడం గొప్ప కాదు. ఆ రెండింటి మధ్య జరిగే యుద్ధం ఉంది చూడు, అది మాత్రం చాలా గొప్పది. ఏం మిగులుస్తుందో ఏం తీసుకుపోతుందో తెలియదు చివరికి. వంద నోటు వెతికితే దొరుకుతుంది, ఛాన్స్ ఉంది. బట్ మా అమ్మ ఎక్కడ దొరుకుతుందని వెతకను. దీని అమ్మ ఏడుపు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్పించి వెళ్తుంది. నేర్పింది ఈ జీవితానికి సరిపడనంత చాలా నేర్పింది. బాబు, నువ్వు నన్ను ప్రేమిస్తావని పిచ్చోళ్ళ తిరగలేద్దనా? నా ప్రేమ నిజమని నిరూపించుకోవడం కోసం తిరిగాను. నాకు తెలిసి దీనికున్న ఒకే ఒక అలవాటు మనుషులను ఆదుకోవడం, మనసులతో ఆడుకోవడం. నీలాగా నీలాంటి వాళ్ళు ఉండబట్టేదనా? నమ్మకాలతో జరగాల్సిన పెళ్ళిళ్ళు సంతకాలతో జరుగుతున్నాయి. ఎందుకొచ్చావే? యు ఆర్ మై హార్ట్. ప్రేమ అంటే నీకే ఉంటుందా? నాకు ఉండదా? నా ప్రాణమే నువ్వురా, ఇంకెలా చెప్పమంటావు? అర్థం కాదా? ఒకరిని ప్రాణంగా ప్రేమించడం తప్పు కాకపోవచ్చు, కానీ ఆ ప్రేమ మత్తులో పడి మనకు ప్రాణం పోసిన వాళ్ళను నిర్లక్ష్యం చేయడం తప్పు. అమ్మా నాన్న ప్రేమను అర్థం చేసుకునే ప్రతి ఒక్కరికి మా ఈ ప్రయత్నం అంకితం.